శక్తే పౌత్రమ కల్మషం కదా, పరాశరాత్మకే సుఖదారణం తక్కువ. సో వ్యాసుడు వారు చెబుతుంటే ఘంటం ఆకుండా రాశారు ఎవరు? గణపతి వినాయకుడు. మరి భగవద్గీత చెప్పింది ఎవరెవరికి చెప్పారంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఎవరు? పాండవుల్లో ఒకడు. వెరీ గుడ్, ఎంపరు అన్విత కదా. పాండవుల్లో పెద్దోడు ఎవరు నాన్న? ముందు అయ్య బుద్ధ చెప్పుద్ది అన్విత చెప్పనా, కూర్చోదా నాన్న చెప్పు. కొట్టండి, వెరీ గుడ్. ఎందుకురా, వాళ్ళ గెలవాలి నాన్న, మనం గెలిపించేయకూడదు. సరే అంటే నిన్ను అడుగుతా, ఏం పేరు పేరు? వాడు వాడు వెనకాల కౌశిక్. ఇప్పుడు చెప్పు, అర్జునుడి పేరు, ధర్మరాజు పేరు వచ్చింది, మిగిలిన మూడు పేర్లు నువ్వు చెప్పు. ధర్మరాజు తర్వాత ఎవరు, అర్జునుడి తర్వాత ఎవరు? వా కొట్టండి, వెరీ గుడ్, పూజ వండర్ఫుల్ వండర్ఫుల్. నీ పేద? ఆదిత్య. ఇప్పుడు ఆదిత్యను అడుగుతున్నాను, తక్కువ చెప్పాలి, ఎస్ ఆర్ నో చెప్పాలి. రాముడు తమ్ముళ్ళు నలుగురు, ఎస్ ఆర్ నో? తుస్సు. ఎందుకని తుస్సు చెప్పు, చెప్తుంది నీ చెల్లి. అయిందిరా, ఇది మరీ బాగుంది, ఆయన మిమిక్రీలో ఉంది, మిమిక్రీలో వాడు చెప్తారు కదా. మరి అదే, మరి ఆ మిమిక్రీలో చెప్తారు కదా, నేను అంకే చెప్తానంటాడు వాడు. ఏంటంటే ముందేమోనండి, ముందేమోనండి, ఒక టైం అమ్మయ్య నాకు చాలా అంకె వచ్చిందంట, రే ఒకటికే అన్నాక మరి మళ్ళీ నేమండి వెంటనే రెండండి అంటాడు. అమ్మో అమ్మో నాకు ఎన్ని అంకెలు వచ్చినాయి అంటాడు. మళ్ళీ కొంచెంసేపు ఆగాక వెనకరోడు తర్వాత తర్వాత అంటే అని అందిస్తారు వీడు. ఇదిగా మాకు తెలియదండి, మేము ఆ తర్వాత అండి, రెండు తర్వాత అంటే ఎనిమిదండి అంతే, అలాగైపోతుంది. సో నన్ను ఏం పేరు బంగారు తల్లి? ఇంతలు ఇదే బ్లాక్ డ్రెస్. ఏం పేరు? నీ పేరు? నందిని బంగారు తల్లి, రైట్. సో రాముడు తమ్ముళ్ళు ఎంతమంది కదా, ఇప్పుడు ఆదిత్య ఆ మూడు పేర్లు చెప్తారు. ఎవరు అంకాలు అది చేయకండి చెప్పు, ఎవరొక పేరు? మిగిలిన వాళ్ళు చెప్పవా? ఆకాంక్ష చెప్ప, బిబ్బేనా? భారతి బిబ్బేనా? ఇంకెళ్ళు ఏం అడుగుతాం చిన్నపిల్లలు? చిన్న చెప్తాడు, బై చెప్తాము ఖచ్చితంగా. రెండు నాలుగు పేర్లు చెప్పాలి, అన్ను చెప్ప. నోరు తిరిగి చాలు వాళ్ళు ఎలా చేయకండి, ప్లీజ్ చెప్పకండి, వాడు గెలవడం మనకు ముఖ్యం. నకుళ్ళు ఏడు మన నకుళ్ళు, మన నకుళ్ళు వైజాగ్ గెలిచి. షో నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పలేకపోతే నువ్వు లీడర్ కదా, కేటర్లో తక్కువ చెప్పాలి. వాడేనా దిక్కు చెప్పరా, పర్లేదు ప్రతిసారి లేవ చెప్పు. సత్యోగ్యుడు చేసుకోండి. ఇప్పుడు మరి భారతం చెప్పాడు చిన్నపిల్ల కాబట్టి, పాండవుల వాళ్ళ అమ్మ పేరేంటి? బెబ్బే. ఆకాంక్ష బెబ్బే. నువ్వు చెప్తావా చెప్పురా, అది బాబోయ్ కొట్టడే. ఎలా తెలుసు, నెసరుందా? భలే భలే, దానికి గిఫ్ట్ ఇవ్వాలి బంగారు తల్లి. ఏం పేరా? నందిని బంగారు తల్లి. మరి కొట్టుకుందాం, బలి చెప్పిందమ్మా. భలే భలే, బాగుంది రైట్. ఇప్పుడు అన్యతకి అక్కు చూద్దాం. లక్ష్మణ్ వాళ్ళ అమ్మ పేరండి, నువ్వు చెప్తానా? ఆకాంక్ష చెప్పు, దెబ్బలు కావాలా కథ కథలో? ఇటు ఇటు ఎక్కడ పెడుతున్నావు నాన్న, ఎక్కడ మాట్లాడుతున్నావు, బాగా కూర్చో, నడు నిలబెట్టు ముసల్మా, స్ట్రాంగ్ ఉండు. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ వైపు కదా కెమెరా పెట్టాలి, ఏమన్నా గాంధీ విగ్రహాన్ని అలా పట్టుకోవడానికి. చెప్పు,
రాముడి తల్లి కౌసల్య. మేము అడిగింది చెప్పలేదు, అడిగింది తప్పని వచ్చాను. అడిగింది చెప్పాలి, అడిగింది చెప్పాలి, హిస్టరీ అంతా చెప్పకూడదు. లక్ష్మణ్ వాళ్ళ అమ్మాయి అదేమో ఎవరా చెప్పింది? కొట్టండి సీనికి. లక్ష్మణ్కి ఇంకో పేరేంటి? సౌమిత్రి. ఎందుకని? సన్ ఆఫ్ సుమిత్ర కాబట్టి. అసలు ఆవిడ గొప్పతనం చాలా ఉంది. ఎవరు పంపిస్తారండి కొడుకుని అడివికి? అవసరం లేకపోయినా అన్నయ్యతో తోడుండరాని ఆవిడ త్యాగం నిరుపమా. సరే ఎనీ హౌ, సో రాముడు వాళ్ళ అమ్మ ఎవరు చెప్పిందిగా? కౌశల్య. మరి లక్ష్మణ్ వాళ్ళ అమ్మ ఎవరు? సుమిత్ర. మరి భరతుడు వాళ్ళ అమ్మ ఎవరు? కైకేయి. ఓకేనా? రాముడు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? దశరథ. ఏంటది చెప్పు వివేకంద? దశరథుడు. ఏంటన్న? దశరథుడు, దశరథ మహారాజు. ఓకేనా? మరి రాముడు వాళ్ళ రాజ్యం పేరు భారతి చెప్పు. పోనీ ఎవరన్నా చెప్పండి ఎందుకు వచ్చింది చెప్పరా? కొట్టడే. వండర్ఫుల్ బాయ్. ఏం పేరు? ఆదిత్య. వెరీ గుడ్ ఆదిత్య. అయోధ్య బాగుందిగా. వెరీ గుడ్ సార్. అయోధ్యలో ఒక నది ఉంది, చాలా మంచి నది. రాముడు వారు స్నానం చేసేవారు, భరతుడు స్నానం చేసేవాడు, మిగిలిన స్నానం చేసేవాళ్ళు, రామ లక్ష్మణ భరత శక్తికుల్ని నలుగురుట ఆ నదిలో నుంచే వైకుంఠానికి వెళ్ళిపోయారు, అంతర్ధానం అయిపోయారు. చాలా బాగుంటుంది రామాయణంలో చివరిలో ఇవన్నీ కూడా. మరి ఆ నది పేరు ఎవరు చెప్తారు? చెయ్యత్తాను చెప్పకండి, చెయ్యత్తాను. రైజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వా? నువ్వు పిల్లోడుగా? వాళ్ళు చెప్పలేకపోతే నువ్వు చెప్పింది కదా. ఏంటి ఎలా మీరు ఎవరు చెప్పరా? ఇంట్లో వివేకానంద జై శ్రీధర్ చెప్పలేను. సరే సరే గిది మీ హ్యాండ్ శ్రీధర్ రైట్. సరే ఉన్నది రైట్. మరి రాముడు ఇప్పుడు ఆకాంక్ష చెప్పుద్ది. రాముడు ఎన్నాళ్ళు అడవిలో వనవాసం చేశాడు? భారతి అన్విత శీను అయ్యో అలా ఒప్పుడు తగ్గించుకో. అది బాబు ఎవరు చెప్పారు? భారత్ ఫస్ట్ చెప్పింది. కొట్టండి భారత్ గే. 14 ఏళ్ళు తెలుసు, 14 ఏళ్ళు వనవాసం చేశారు రామచంద్రమూర్తి సీతాదేవితో లక్ష్మణ్తో కూడి. ఇప్పుడు ఆకాంక్ష చెప్పుద్ది, రాముడు చంపిన 10 తరకాల రాక్షసుల పేరేంటి? హాయ్ మీరు చెప్పకూడదు, అందుకే పేరు చెప్పాను. ఇవాళ వాడిని తగలేస్తారు గాలి తీయకుండా చెప్పాము చెప్పండి. కొట్టండి. సంతోష్. వెరీ గుడ్ వెరీ గుడ్. వీడికి ఒక గిఫ్ట్, రావణాసుని వాళ్ళ కాలుస్తారు అదేందా? దసరా, దశహరా. దశ అంటే 10 కదా, 10 తరకాల రావణాసురుడు నశించిన రోజు, రామచంద్రమూర్తి విజయం పొందిన రోజు. అలాగే అర్జునుడు, అర్జునుడు వాళ్ళకి ఈ దాని ఏమంటారు అజ్ఞాతవాసం వీడిపోయిన రోజు విజయదశమి. ఏంటది? అన్ని విజయాలు ఇచ్చిన రోజు. నానా చాలా గొప్ప రోజు ఇది. ఓకే, మనం కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప వాళ్ళ గురించి చదవాలి వినాలి. అదైందా? సరే మరి మనం ఇప్పుడు రామాయణం నుంచి మహాభారతంలోకి వద్దాం. ఓకే, మహాభారతంలో చాలా పెద్ద ఆయన, అందరికంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, అందరికంటే పెద్ద ఆయన. గడ్డి మధ్య ఉంటుంది, ఆయన పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చింది ఏంటిది అమ్మ? గడ్డ ఉంటే నేనా? మహాభారతం గురించి చెప్పాలంటే నేటి భారతం చెప్తానండి. సంపేవు ఆయన ఇంకా గడ్డ నెరవలేదు కదా బాబు పూర్తిగా. నాన్న చెప్తున్నాను మహాభారతం ఎవరు చెప్తారు? చెప్తాను నాన్న. పెద్దోళ్ళు మాట్లాడకూడదు, అందుకు పెద్దోళ్ళు రానివ్వకూడదు. ఎవరో అన్విత, వివేకానంద, ఆకాంక్ష,
మారుతి నేను గట్టి చెప్పండి. ఏం పేరు మీ పేరు? వీరరాజు గారు కొట్టండి. తాతగారు కూడా పిల్లల్లో కలిసిపోయారు, పిల్లలు అయిపోయారు కదా. సో భీష్ముడు అర్థమైందా? చాలా గొప్ప ఆయన, చాలా పెద్ద ఆయన. ఓకే, మరి పాండవులు ఐదు పేరు చెప్పారు కదా, పాండవులకు ఆపోజిట్ విలన్స్ ఎవరు? మన పేరు చెప్తారు చచ్చుకుంటారు. ఉన్నాయి పేర్లు, లేవని కాదు, మనకి రెండు మూడు పేర్లే తెలుసు. ఎవరెవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు వికర్ణుడు. కొంచెం మంచివాడంట ఆ 100 మందిలో. ఇంకొక ఆయన, వాళ్ళ చెల్లి ఉంది తెలుసమ్మా, వాళ్ళ చెల్లి పేరు దుశ్శల. దుశ్శల, ఆ దుశ్శల భర్త పేరేంటి? సైంధవుడు. సరే, వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్స్, ఆయన కూడా తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ పాండవులకి కౌరవులకి కూడా విద్య నేర్పించారు, అస్త్రాలు శస్త్రాలు మంత్రాలు అన్నీ. ఆయన పేరు ఎవరు చెప్పండి? ఆ చిన్న తల్లి చెప్పరా నన్ను అమ్మాయి నాన్న చెప్పరా బంగారు. ఏం పేరు మర్చిపోయినా? సాయినందిని బంగారు అమ్మ చెప్పరా. మూడు అక్షరాలు ఆయన పేరు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇస్తుంది ఆయన పేరు మీద. ఇంకెవరన్నా చెప్తారా? ఇంకెవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరా? వివేకానంద కూడా చెప్పరా? చెప్పరా? ఇదేంటమ్మా ఇలా? సారీ సార్, ఇది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఎలాగా? మనం మహాభారతం నుంచి రామాయణంలోకి వెళ్తుంది, రామాయణం అడిగితేనేమో రథంలో వెళ్ళిపోతుంది. రామ సీత రామ రామ సర్వమంగళం చేసా. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా అమ్మ? మీరు చెప్పండి. ద్రోణాచార్యుడు, షార్ట్ కట్ లో ద్రోణుడు. ఎవరు? చాలా గొప్పవారు. సో ఇలాంటి పెద్దవాళ్ళు ద్రోణుడు ఒకరు, భీష్ముడు ఒకరు. ఓకే, మరి ఈ దుర్యోధనుడు వాళ్ళ నాన్న పేరేంటి? కళ్ళుండు ఆయన గుడ్డు బై భర్త్ బ్లైండ్ నో కైండ్ తెలీదా? ప్రయోగాలు చేయక నన్ను ఎడం చికెన్ పెట్టు. మీరు చెప్పండి. ధృతరాష్ట్రుడు కొట్టిన తాతయ్య గారికి ధృతరాష్ట్రుడు. ఓకే, మరి ధృతరాష్ట్రుడు భార్య చాలా గొప్ప ఆవిడ, గొప్ప పాతివత్యం కలిగిన ఆవిడ. భర్త కళ్ళు లేదు కాబట్టి నాకు కూడా కళ్ళు వద్దని ఆవిడ, కళ్ళు ఉన్నావిడ కూడా గంధం కట్టుకుని జీవించింది. ఆవిడ పేరు చెప్తారు కదన్నా, ఇందాక ఈడో పేరు చెప్పాడు, ఆ పేరు కొంచెం పడు పడుకోబెట్టి ఓ మేక కొడితే ఆ పేరు వస్తుంది. అంటే ఇందాక ఓ పేరు చెప్పారు, రెండు అక్షరాల పేరు. ఇలా కర్రెత్తుకుంటారు పడుకోబెట్టితే చెప్పారు. గాంధారి అదే అన్నమాట. ఏంటి?